ఒక పెద్ద హీరో నటించిన భారీ చిత్రం రిలీజ్ అయితే ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లో ఉండే సందడి వేరు చివరిగా ఆ సందడిని వకీల్ సాబ్ టైంలో చూసాం అప్పుడు బాక్స్ ఆఫీస్ ఆడటం చూసి తర్వాత రాబోయే పెద్ద సినిమాల మీద భారీ అంచనాలు ఆశలు పెట్టుకున్నారు సినీ ప్రేక్షకులు కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడి అన్ని ఆశలకు తెరదించింది మళ్ళీ థియేటర్లను కొన్ని నెలల పాటు మూత వేయించింది జులై నెలాఖరులో మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాక అడపదడప కొన్ని సినిమాలు విజయవంతమై ఎక్కడో ఏదో అసంతృప్తి ఇంకా ఏదో కావాలని ఆశ ఓ భారీ చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ మోత మోగించాలన్నదే అందరి ఆశ అఖండ అలాంటి సినిమానే అవుతుందని అంచనాలు కలిగాయి బాలయ్య బోయపాటిల కాంబినేషన్ క్రేజ్ మాస్కి పునకాలు తెప్పించిన ఈ సినిమా ట్రైలర్లు తమన్ పాటలు కలిసి అంచనాలు అమాంతం పెంచేసాయి ఇక ఈ సినిమా అఖండ థియేటర్లోకి దిగింది టాక్ ఎలా ఉంది సినిమా ఏమేర సంతృప్తి పరిచింది అన్నది పక్కన పెడితే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అలాగే యుఎస్ యూకే గల్ఫ్ ఇలా ఎక్కడ చూసినా అఖండ సందడి మామూలుగా లేదు ఇక హైదరాబాద్లో ఏపీలో పరిస్థితి చెప్పాల్సిన పని లేదు అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ గురువారం అఖండనే ప్రదర్శితమవుతోంది ఎన్ని థియేటర్లు అయినా ఎన్ని షోలు వేసినా అన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది మొత్తానికి అఖండపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబడుతోందని అర్థమైంది ఈ సందడి ఇలాగే కొనసాగి టాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ రేస్లో దూసుకుపోవాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు ఇక అఖండ తెలంగాణ ఏపీలో పదకొండు కోట్లు యుఎస్ఏలో మూడు వందల కే డాలర్లు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్ మొత్తం వరల్డ్ వైడ్గా నలభై కోట్ల వరకు వసూలైనట్లు అంచనా ఇక సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తెలుస్తోంది